విప్లవాల కిల్లా నల్లగొండ జిల్లా విప్లవ పోరాటాలకు సామాజిక ఉద్యమాలకు కేంద్ర బిందుగా ఉన్న ఈ తుంగతూర్తి నియోజకవర్గం తిరుమలగిరి గడ్డ మీద పుట్టిన ప్రాంతం మీద ఒక దళిత బెరి మహాసభకు అధ్యక్షత వహిస్తున్న నా మిత్రుడు రెండున్నర దశాబ్దాల కాలంగా ఈ ప్రాంతంలో కాలుకు గజ్జగట్టి ఆడి పాడి తాడత పీడిత ప్రజల పక్షాన ఒక గొప్ప చారిత్రాత్మక పోరాటంలో ఉన్నటువంటి ఏపురు సోమన్న గారికి నేను ఎంఆర్పిఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా పక్షాన హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నా దళితుల పక్షాన తెలంగాణలో మహానేత స్వర్గీయ రెడ్డి ఆశయాలను రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో మరి ఈ తెలంగాణ ఆడబిడ్డగా ఈ తెలంగాణ ప్రష్ట ప్రజల కష్టాలు కన్నీళ్లు తుడవడానికి మరి ఒక నిరుద్యోగ సమస్యను ఎజెండాగా తీసుకొని తెలంగాణ ప్రజలను మరి వారందరితోటి మమేకమయ్యి ఈ తుంగతుర్తి తిరుమలగిరి ప్రాంతానికి వచ్చేసినటువంటి సిర్మిలక గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు మరి వారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం విధానాల మీద ఈ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుల మీద అణిచివేస్తూ వారిని అక్రమ నిర్బంధాలకు గురి చేస్తున్న క్రమంలో ఇవాళ ప్రశ్నించే గొంతులు మూగబోయినాయి తెలంగాణలో ఒక ప్రత్యే ప్రత్యామ రాజకీయ శక్తి కూడా ఇవాళ అవసరం ఉన్నది అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణలో ఇవాళ ఇక ఒక రాచరికం కొనసాగుతున్నది ఈ తెలంగాణ గడ్డ మీద ఖచ్చితంగా ఇవాళ ఒక ప్రత్యామ్ రాజకీయ అవసరం ఉన్నది మరి ఇవాళ ఈ వేదిక మీదకి మహాజన నేత మందకృష్ణ మాది గారు రాబోయేది ఉన్నది కానీ వారి కాలుకి శస్త్రచికిత్స జరిగిందిన మరి వేదిక మీదకి రాలేదు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా రేపు షర్మిలక్క గారి నాయకత్వంలో తెలంగాణలో ఎలాంటి దళితుల పక్షాన ఆదివాసుల పక్షాన గిరిజనుల పక్షాన జరిగే ప్రజా ఉద్యమంలో ఖచ్చితంగా మేము పాల్గొంటామని విజ్ఞప్తి చేస్తూ రాజశేఖర రెడ్డి గారికి ఎంఆర్పిఎస్ అనుబంధాన్ని పొందే ఉన్న ఉన్నటువంటి ఒక చిన్న విషయాన్ని నేను గుర్తు చేస్తూ విజ్ఞప్ చేస్తున్నా ఎందుకంటే ముఖ్యమంత్రులు ఎంతమంది వస్తుంటారు పోతుంటారు కానీ ప్రజాస్వామిక ఉద్యమాలను ప్రజా డిమాండ్ ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులను కొంతమంది మాత్రమే గుర్తిస్తారు అందులో రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గుండె జబ్బుతో బాధపడుతున్నటువంటి వృద్ధుల గుండె జబ్బుతో బాధపడుతున్నటువంటి అనేక మంది చిన్నారులను చేరదీసి మందకృష్ణ మాది గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి మరి ఉద్యమాన్ని గౌరవించి గుర్తించి మరి ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి ఉండదు ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంప్లిమెంటేషన్ అవుతున్నది మరి వికలాంగుల పింఛన్ల కోసం కూడా రాజశేఖర రెడ్డి గారి ఆయంలోనే ప్రారంభమైంది ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఇంప్లిమెంటేషన్ అవుతున్నది కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణలో మనకు ఉద్యోగాలు రావాలన్నా ఈ తెలంగాణలో రాచరిక ప్రభుత్వం కూలాలన్నా ఖచ్చితంగా మనం మన జరగబోయే ప్రజా ఉద్యమాలలో మీరు అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఎస్సీ వర్గరూ కూడా వారు సంపూర్ణమైన మద్దతు చేయడం జరిగింది దళితుల ఉమ్మడి సమస్యల మీద కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కలిసి పోరాటం చేద్దామని విజ్ఞప్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రుడు ఏ సోమన్న గారి వెంట ఉండి ఖచ్చితంగా మరి జరగబోయే ప్రజా ఉద్యమాలలో నేను ఖచ్చితంగా పాల్గొంటానని తెలియజేస్తే అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటున్నా జైభీం